అన్నదమ్ములకు నా తెలుగింటి ఆడపడుచులకు శతకోటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఏ దేశమేగినా ఎందు కాలెడినా పొగడనా నీ తల్లి భూమి భారతినన్నట్టుగా ఈరోజు నా శత జయంతి ఉత్సవాలు జరుపుతున్నటువంటి మీ అందరికీ కూడా శతకోటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. నా ముద్దు బిడ్డ బాలయ్య గారికి మీ ఆదర అభిమానాలు నిండుగా ఉన్నాయి, అది చాలు నాకు. మరి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీ అన్న ఎన్టీ రామారావు. మీ అందరికీ, ప్రతి ఒక్కరికి, నా అన్నతమ్ములకి, నా ఆడపడుచులకి, ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా తమ్ముళ్ళందరూ కూడా ఇదే నిదార్థంతో చల్లగా ఉండాలని, భార్యా బిడ్డలతో సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. నాకు తెలుసు మీకు డైలాగు కావాలి, డైలాగు కావాలి అని అడుగుతూ ఉంటారు. ఒక్క డైలాగు మా బాలయ్య బాబుది చెప్తాను. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు. కాలు దువ్వే నంది ముందు రంగులు మార్చే పంది, కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోతుంది. కమాన్!